ఎన్నికలు పూర్తయిన నెల రోజులైనా ఫలితాలు రాకపోవడంపై అభ్యర్థులతో పాటు కార్యకర్తలు ఓటర్లు సర్వేలపైన ఆధారపడుతున్నారు. మరో 4 రోజుల్లో ఎలాగూ ఫలితాలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇక సర్వేలకు వస్తే ఎవరెన్ని సర్వేలు ఇచ్చినా లగడపాటి సర్వేపై ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అతని సర్వేపై నమ్మకం కనుక. వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన విషయాలను ఈరోజు అనగా 19న చెప్పాలి. అలాంటిది సినిమా ట్రైలర్ లాగే ఎగ్జిట్ పోల్కి కూడా ఒక ట్రైలర్ను రిలీజ్ చేశాడు లగడపాటి. శనివారం సాయంత్రం 6 గంటలకి మీడియా ముందుకు వచ్చి ఏపీలో సైకిల్ హవా కొనసాగుతుందని, తెలంగాణలో కారు జోరు మీద ఉందన్నారు. అంటే ఇక్కడ టీడీపీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని గెలుస్తుందని చెప్పేశారు. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఈ నెల 19న తెలియజేస్తానన్నారు లగడపాటి రాజగోపాల్. ఎన్నికలు పూర్తయిన తర్వాత టీడీపీ శ్రేణులు బాగా ఉత్సాహం అయితే తగ్గింది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఫ్యాన్ గాలి బాగా వీచిందని. నిన్న లగడపాటి ఎప్పుడైతే టీడీపీ గెలుస్తుందని చెప్పారో అప్పుడు తెలుగు తమ్ముళ్ళు జోరు పెంచేశారు. వాళ్ళ ఉత్సాహానికి అద్దే లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న డౌటు, తెలంగాణలోగా ఎక్కడ కూడా తన యొక్క సర్వే ఎక్కడ ఫెయిల్ అవుతుందోనని. ఓకే ప్రయాణిస్తాం, యొక్క అభిప్రాయ ప్రకారం ఏ పార్టీ గెలవబోతుంది.